నమస్తే, నేను ప్రతిభ. వెల్కమ్ టు సోషల్ టీవీ. టీడీపీ అంటే అసలు నిర్వచనం ప్రకారం తెలుగుదేశం పార్టీ. అయితే టీడీపీ అంటే తెలుగు డ్రామాల పార్టీ అనే మరో నిర్వచనం కూడా ఉందండోయ్. గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరణ తీరు ఈ నిర్వచనానికి న్యాయం చేస్తోంది. అడుగడుగున డ్రామాలాడడం, ప్రతి వ్యవహారంలో నాటకాలాడడం తెలుగుదేశం పార్టీకి అలవాటైపోయింది. రాష్ట్ర విభజన నాడు చంద్రబాబు నాయుడు చెప్పిన రెండు కళ్ల సిద్ధాంతం దగ్గర నుంచి తెలుగుదేశం డ్రామాల పరంపర కొనసాగుతూనే ఉంది. అందుకే టీడీపీకి తెలుగు డ్రామాల పార్టీ అనే నిర్వచనం సార్థకమవుతోంది. సినీ నటుడు పెట్టిన పార్టీ, ఆయన కన్నా పెద్ద నటుడు నడుపుతున్న పార్టీ కావడంతో తెలుగుదేశం పార్టీకి డ్రామాలు తప్ప మరో రాజకీయ పోరాటం తెలియనట్టుగా మారిపోయింది. వీలైతే పెయిడ్ ఆర్టిస్ట్ని రంగంలోకి దించేయడం, లేకపోతే చంద్రబాబు నాయుడే నటించడం, అదీ కుదరకపోతే ఆయన వెనకుండి దర్శకత్వం వహిస్తూ డ్రామాలాడించడం, ఇవన్నీ రొటీన్ అయిపోయాయి. అయితే తెలుగుదేశం పార్టీ డ్రామాలు ఏమాత్రం రక్తి కట్టట్లేదు. డ్రామాలాడితే గొప్ప కాదు కదా, ఆ డ్రామాలు సక్సెస్ అయినప్పుడే వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది. తెలుగు డ్రామాల పార్టీ ఈ విషయంలో మాత్రం ఫెయిల్ అవుతోంది. అమరావతి ఉద్యమంలో తెలుగుదేశం డ్రామాలు ఫెయిల్ అయ్యాయి. చంద్రబాబు నాయుడు కుటుంబీకులే రంగంలోకి దిగి అమరావతి విషయంలో డ్రామాలకి శ్రీకారం చుట్టారు. అయితే ఆ డ్రామాల్ని ఏడాది పాటు కొనసాగించినా అవి రక్తి కట్టలేదు. మూడు గ్రామాలకు పరిమితమైన డ్రామాలుగా అవి ముగింపు దశకు వచ్చేశాయి. ఇక నంద్యాలలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం గురించి కూడా టీడీపీ తనదైన డ్రామాలు ప్లే చేసింది. పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఒక ముస్లిం కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. దొంగతనం కేసులు అనుమానిస్తూ వేధిస్తున్నారు అని ఆ కుటుంబం ఒక సెల్ఫీ వీడియోతో తమ ఆవేదన చెప్పుకుంది. ఈ పరిణామంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఆ వ్యవహారంపై విచారించడానికి కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు నిందితుల్ని అరెస్టు కూడా చేయించారు. అయితే అందులో రాజకీయం చేయడానికి ఉబలాటపడిన తెలుగుదేశం పార్టీ ఒకవైపు రాజకీయం చేస్తూనే మరోవైపు నిందితుల తరపున పనిచేసింది. నిందితులకు బెయిల్ ఇప్పించడంలో టీడీపీ లాయర్ ఒకరు తన పటిమ చూపించారు. అలా నిందితుల్ని బెయిల్ ఇప్పించింది తెలుగుదేశం నేతే. అయితే ఈ కేసులో నిందితులకు బెయిల్ ఎలా ఇస్తారు అంటూ టీడీపీ కోర్టు బయట వాదించింది. కోర్టులో బెయిల్ ఇవ్వాలని వాదించి కోర్టు బయట మాత్రం బెయిల్ ఎలా ఇస్తారు అంటూ టీడీపీ ముఖ్య నేతలు వాదించారు. అయితే డ్రామాలు రక్తి కట్టలేదు కదా, బ్యాక్ ఫైర్ అయ్యాయి. టీడీపీ డొల్లతనాన్ని హైలైట్ చేశాయి. ఇలా అడుగడుగుకి తెలుగుదేశం పార్టీ తన డ్రామాలు కొనసాగిస్తూనే ఉంది. తెలుగు డ్రామాల పార్టీ అనే నిర్వచనాన్ని సొంతం చేసుకుంటోంది. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.